హాయ్ ఎవరివన్, ఈ వీడియోలో నేను మై ఎస్క్యూఎల్ అప్లికేషన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దీన్నే మై సీక్వల్ అని కూడా చెప్తారు. ఇది ఎందుకు అని అంటే, మనం రియల్ టైంలో ఒక అప్లికేషన్ని క్రియేట్ చేసేటప్పుడు ఆ అప్లికేషన్కి సంబంధించిన డేటా అంతా ఒక డేటాబేస్లో స్టోర్ చేస్తాం. అలాంటివే మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనేవి చాలా ఉంటాయి. మై ఎస్క్యూఎల్, ఒరాకిల్, మంగోడిబి ఇలా చాలా ఉంటాయి. వాటిలో ఒకటి మైఎస్క్యూఎల్ అనమాట. ఇది రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఈ మైఎస్క్యూఎల్ ని యూజ్ చేసి మనం డేటాని టేబులర్ ఫామ్ లో రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇప్పుడు దీన్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి మైఎస్క్యూఎల్ అని టైప్ చేసినట్టయితే ఫస్ట్ మనకు వస్తుంది www.mysql.com అనే ఒక వెబ్సైట్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ డౌన్లోడ్స్ అనే లింక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ కిందకి స్క్రోల్ డౌన్ చేసినట్టయితే ఇక్కడ మనకి ప్రాక్టీస్ చేయడానికి అని అంటే ఇక్కడ కమ్యూనిటీ వెర్షన్ అనేది దొరుకుతుంది. దాన్ని మనం డౌన్లోడ్ చేసి లెర్నింగ్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంటర్ప్రైజ్ వెర్షన్ కూడా ఉంటుంది, అది రియల్ టైంలో బిజినెస్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. మనకి లెర్నింగ్ పర్పస్కి మాత్రమే కాబట్టి ఈ కమ్యూనిటీ వెర్షన్ సరిపోతుంది. మైఎస్క్యూఎల్ కమ్యూనిటీ డౌన్లోడ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మైఎస్క్యూఎల్ కమ్యూనిటీ సర్వర్ అనే లింక్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈ పేజ్లో గో టు డౌన్లోడ్ పేజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి 2 డౌన్లోడ్స్ అనేవి ఉన్నాయి. ఒకటి ఏంటి అని అంటే 2 MB ఉంది, ఇంకొకటి 439 MB ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఒకవేళ మనకి ఇంటర్నెట్ అనేది ఉంటే ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఈ పై వెర్షన్ సరిపోతుంది. ఒకవేళ డౌన్లోడ్ అయిపోయాక మనకి ఇంటర్నెట్ యాక్సెస్ లేదు అని అంటే ఉండదు అని అనుకుంటే అప్పుడు ఈ కింద వెర్షన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే మొత్తం అంతా దానికి సంబంధించిన డేటా అంతా ఈ ప్యాకేజ్లో ఉంటుంది. ఈ 2.3 MB జస్ట్ మినిమం ఉంటుంది. మనం ఇన్స్టాల్ చేసుకునే ప్రాసెస్లో కావాల్సినవన్నీ డౌన్లోడ్ అవుతాయి అన్నమాట. అంటే అప్పుడు మనకి ఇంటర్నెట్ యాక్సెస్ అనేది కావాలి. సో మన రిక్వైర్మెంట్ని బట్టి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఏమని అడుగుతుంది అని అంటే, ఒకవేళ ఒరాకిల్ అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వమని అడుగుతుంది, లేకపోతే నో థ్యాంక్స్ జస్ట్ స్టార్ట్ మై డౌన్లోడ్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. ఇది 440 MB ఉంది నియర్లీ. సో నేను క్యాన్సిల్ చేస్తున్నా, ఆల్రెడీ నేను ఇంతకు ముందే డౌన్లోడ్ చేశాను. సో ఇది ఆ ఫైలు, సో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో రన్ మీద క్లిక్ చేయాలి. సో ఇది ఇన్స్టాల్ అవ్వడానికి టైం పడుతుంది. యాక్చువల్గా నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే, నేను నోట్ జేఎస్ని యూజ్ చేసి రెస్ట్ API ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఆ ప్రాసెస్లో డేటాని ఈ మైసీక్వల్ డేటాబేస్లో స్టోర్ చేయడానికి ఈ అప్లికేషన్ అనేది యూజ్ అవుతుంది. సో అందుకే ఇప్పుడు నేను ఇది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది, దీని మీద ఎస్ క్లిక్ చేయాలి. సో ఈ అప్లికేషన్ సైజ్ అనేది 430 MB ఉంది కాబట్టి ఇది ఇన్స్టాల్ అయ్యడానికి సమ్ టైం అనేది తీసుకుంటుంది. సో మళ్ళీ ఎస్ మీద క్లిక్ చేస్తున్నాం.
సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ సెటప్ టైప్లో కస్టమ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మనకి ఈ MySQLలో మనకి సర్వర్ ఒకటి ఉంటుంది అండ్ షెల్ ఒకటి ఉంటుంది అండ్ వర్క్ బెంచ్ ఉంటుంది. సో సర్వర్ అనేది ఈ డేటాబేస్ని మెయింటైన్ చేయడానికి అండ్ షెల్ అనేది ఏంటి అని అంటే మనం డేటాబేస్లో టేబుల్స్ని క్రియేట్ చేయాలన్నా ఆ టేబుల్లో ఉన్న డేటాని తీసుకురావాలి అన్నా మనం కమాండ్ ప్రాంప్ట్లో కమాండ్స్ని యూజ్ చేసి కూడా వర్క్ చేయాలి అని అనుకుంటే ఈ షెల్ అనేది కావాలి. నెక్స్ట్ వర్క్ బెంచ్ అనేది ఏంటి అని అంటే మనకి GUI టైప్ అన్నమాట. క్రియేట్ చేయాలన్నా ఏం చేయాలన్నా క్వరీస్ రాయకుండా జస్ట్ అక్కడ ఆప్షన్స్ ఉంటాయి, దాని మీద క్లిక్ చేస్తే క్రియేషను ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అవి GUI బేస్డ్ అనమాట. ఫస్ట్ అయితే మనం ఇక్కడ మనకు కావాల్సిన ఆప్షన్స్ MySQL సర్వర్లో ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది ఒక్కొక్కసారి. సో ఇక్కడ MySQL సర్వర్ 8.0.29 అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ రైట్ యారో క్లిక్ చేసినట్టయితే ఇకేమో అవైలబుల్ ప్రోడక్ట్స్ ఇవేమో మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలి అని అనుకుంటే దీన్ని ఇక్కడికి మూవ్ చేయాలి. సో అదేవిధంగా ఈ అప్లికేషన్స్లో వర్క్ బెంచ్ అని ఉంది కదా, ఆ వర్క్ బెంచ్లో MySQL వర్క్ బెంచ్ 8. సో ఇక్కడ దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళి చివరి దాకా వచ్చాక ఇక్కడ రైట్ యారో క్లిక్ చేయాలి. తర్వాత MySQL షెల్ ఏదైతే ఉందో దాంట్లో కూడా కరెంట్ వెర్షన్ ఒకటి చూపిస్తుంది ఇక్కడ అంతే. సో దాని మీద మళ్ళీ ఈ రైట్ యారో క్లిక్ చేసినట్టయితే ఈ 3 మనకు ఇప్పుడు ఇన్స్టాల్ అవుతాయి అన్నమాట. మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఈ 3 ఆప్షన్స్ ఇక్కడ మళ్ళీ చూపిస్తుంది. ఎగ్జిక్యూట్ మీద క్లిక్ చేయాలి, ఇవి ఒక్కొక్క అప్లికేషన్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు మనం ఫుల్ బండిల్ తీసుకున్నాం కాబట్టి 430 MB ఇక్కడ మనకి ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయినాయి కాబట్టి డైరెక్ట్గా ఇన్స్టాల్ అవుతుంది ఒక్కొక్క ప్రోడక్ట్. అదే మనం ఒకవేళ జస్ట్ 2.1 MB ఉన్న డౌన్లోడ్ చేసినట్టయితే ఈ ప్లేస్కి వచ్చాక డౌన్లోడ్ అయ్యి అప్పుడు ఇన్స్టాల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఇది కంప్లీట్ అయ్యింది, ఈ 3 ప్రోడక్ట్స్ అనేవి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి అండ్ ఇక్కడ మనకి ఈ డేటాబేస్ సర్వర్ అనేది ఈ పోర్ట్ దగ్గర రన్ అవుతుంది అని ఇక్కడ చూపించింది. సో మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి ఈ డేటాబేస్ సర్వర్ని మనం ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఆ సర్వర్ని యాక్సెస్ చేసుకోవడానికి ఒక అకౌంట్ అనేది ఉంటుంది, అదే రూట్ యూజర్ అకౌంట్ అని ఉంటుంది. సో దానికి బై డిఫాల్ట్ పాస్వర్డ్ ఏమీ ఉండదు. సో ఇప్పుడు మనం సెట్ చేసుకోవాలి అని అంటే ఈ పైన ఆప్షన్ సెలెక్ట్ అయింది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఆ రూట్ పాస్వర్డ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఒకవేళ మనం రూట్ పాస్వర్డ్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో దాన్నే మనం మన అప్లికేషన్లో ఒకవేళ రూట్ యూజర్ అకౌంట్ యూజ్ చేస్తే ఈ పాస్వర్డే కంపల్సరీ యూజ్ చేయాలి. సో అదేవిధంగా ఇప్పుడు మనం ఏదైనా ఒక కొత్త యూజర్ని మన సర్వర్ని యాక్సెస్ చేసుకోవడానికి యాడ్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ యాడ్ యూజర్ మీద క్లిక్ చేసి ఆ యూజర్ నేము అండ్ ఏ హోస్ట్లో ఈ డేటాబేస్ సర్వర్ అనేది రన్ అవుతుందో, లోకల్ హోస్ట్ కాబట్టి ప్రజెంట్ నేను డేటాబేస్ లోకల్ హోస్ట్ పెడుతున్నా. తర్వాత ఇక్కడ రోల్ అనేది DB మేనేజర్ అని పెడితే అన్ని యాక్సెస్ అనేవి ఉంటుంది. నెక్స్ట్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది ఎందుకనంటే మనం ఏ ఒక మనం మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి చేస్తాం, ఒక్కొక్క అప్లికేషన్కి సంబంధించిన డేటా ఒక్కొక్క డేటాబేస్లో మనం స్టోర్ చేస్తాం. సో ఈ
ఒక సింగిల్ సర్వర్లోనే, ఈ సింగిల్ డేటాబేస్ సర్వర్లోనే మనం మల్టిపుల్ డేటాబేసెస్ని క్రియేట్ చేస్తాం. ఒక్కొక్క అప్లికేషన్కి ఒక్కొక్క డేటాబేస్. సో ఆ డేటాబేస్ని యూజ్ చేసుకోవడానికి ఒక ప్రతి డేటాబేస్కి ఒక కొత్త అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. రూట్ యూజర్ అకౌంట్ అనేది దేనికి యూజ్ చేయకూడదు, ఎందుకనంటే రూట్ యూజర్కి ఈ డేటాబేస్ మీద మొత్తం ఏ టాస్క్ అయినా చేసే యాక్సెస్ అనేది ఉంటుంది. సో మొత్తం అన్ని డేటాబేసెస్ని డిలీట్ చేసేయచ్చు, అన్ని డేటాబేస్లో టేబుల్స్ని డేటాని కూడా డిలీట్ చేసేయచ్చు. సో అందుకే మనం రూట్ యూజర్ అకౌంట్ని ఎప్పుడు మనం సర్వర్ సైడ్ లాంగ్వేజెస్లో డేటాబేస్ని కనెక్ట్ చేయడానికి ఎప్పుడు యూజ్ చేయకూడదు. మనం ఏం చేయాలి అంటే ఒక కొత్త యూజర్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ యూజర్ అకౌంట్తో ఒక పర్టికులర్ డేటాబేస్కి యాక్సెస్ అనేది ఇచ్చి ఆ యూజర్ అకౌంట్నే మనం మన అప్లికేషన్లో యూజ్ చేయాలన్నమాట. సో ప్రజెంట్ అయితే నేను ఒక యూజర్ని క్రియేట్ చేయట్లేదు, కొత్త యూజర్ని, ఉన్న రూట్ అకౌంట్కి ఒక పాస్వర్డ్ అనేది పెడుతున్నా. ఇక్కడ మనం స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ ఏదైతే ఇచ్చామో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఇక్కడ కాన్ఫిగ్యూర్ MySQL సర్వర్ ఎడ్జ్ విండోస్ సర్వీస్ అని ఉంది కదా, అది టిక్ చేయాలి. మనకి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది అనమాట ఆటోమేటిక్గా మనం సిస్టమ్ ఆన్ చేయగానే, లేకపోతే మనం మాన్యువల్గా అది స్టార్ట్ చేసుకోవాలి ఆ సర్వర్ని. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. సో మళ్ళీ ఎగ్జిక్యూట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ స్టెప్ అనేది ఫినిష్ అయిపోయింది కదా, ఇక్కడ ఫినిష్ బటన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్. సో ఇప్పుడు మనం ఇది క్లోజ్ చేసిన వెంటనే ఈ MySQL వర్క్ బెంచ్ కానీ షెల్ కానీ ఓపెన్ చేయాలా అని అంటే ఇక్కడ ఈ టిక్ మార్క్స్ ఉన్నాయి కదా చెక్ బాక్సెస్లో, దాని మీద అలానే ఉంచి ఫినిష్ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఆ రెండు అయితే ఓపెన్ అవుతాయి. సో ఇది షెల్ అన్నమాట, ఇక్కడ మనం క్వరీస్ రాసుకోవచ్చు. అదేవిధంగా MySQL వర్క్ బెంచ్ అనేది ఇలా ఉంటుంది. సో ఇది మనకి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మీద డెవలప్ అయి ఉంది, అంటే మనం క్వరీస్ రాసే పని ఉండదు. సో దీంట్లో ఒకవేళ క్వరీస్ రాసుకోవాలి అని అనుకుంటే రాసుకోవచ్చు కూడా, నార్మల్గా కూడా వర్క్ చేయొచ్చు దీని మీద. సో ఇక్కడ మనకి ఇది డేటాబేసెస్. సో బై డిఫాల్ట్ ఒక డేటాబేస్ ఉంటుంది SYS అని. సో దాంట్లో టేబుల్స్ వ్యూస్ ఇవన్నమాట. సో ఇక్కడ మనకి ఇలా ఉంది కదా క్రియేట్ స్కీమా అని. ఇక్కడ దీని మీనింగ్ ఏంటి అంటే ఒక డేటాబేస్ని క్రియేట్ చేయడం అన్నమాట. సో ఇలా మనం అన్ని ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి, వాటిని సెలెక్ట్ చేసుకుని మనం డేటాబేస్ని క్రియేట్ చేయొచ్చు, టేబుల్స్ని క్రియేట్ చేయొచ్చు, అన్ని వర్క్ బెంచ్ని యూజ్ చేసి. సో ఇప్పుడు మనం ఇది ఇన్స్టాల్ చేసాం కదా, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసినా మనకి ఈ MySQL మీద వర్క్ చేయొచ్చు. ఇప్పుడు నేను MySQL --version అని టైప్ చేస్తున్నా. ఇప్పుడు రావట్లేదు, ఎందుకు అని అంటే మనం MySQL డౌన్లోడ్ చేసేమో ఇన్స్టాల్ చేసేమో కానీ ఈ MySQL ఎక్కడైతే ఇన్స్టాల్ అయిందో అది మన OSకి తెలియదు. సో అందుకు మనం ఏం చేయాలి అని అంటే పాత్ని సెట్ చేయాలి. సో మనకి MySQL ఎక్కడ ఇన్స్టాల్ అయింది, సి డ్రైవ్ ప్రోగ్రామ్ ఫైల్స్ దీంట్లో MySQL ఫోల్డర్లో, అండ్ MySQL సర్వర్ని సెలెక్ట్ చేసి బిన్ ఏదైతే ఉందో ఇక్కడ ఉంటుంది మనకి ఈ exe ఫైల్. ఇది ఎక్కడుందో పాత్ని మనం ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్లో సెట్ చేసుకోవాలి. సో అలా సెట్ చేయాలి అని అంటే మనం సెర్చ్లో ఎడిట్ సిస్టమ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అని
వస్తుంది సెర్చ్ చేసినట్టయితే. దానిలోకి వెళ్ళి ఇక్కడ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్లో పాత్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ న్యూ పాత్ని మనం కాపీ చేసాం కదా, అది ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఇలా యాడ్ చేయడం వల్ల మన ఓఎస్కి తెలుస్తుంది మై ఎస్క్యూఎల్ లొకేషన్ ఎక్కడ ఉందో అని. సో ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్లో మై ఎస్క్యూఎల్ ఓపెన్ చేసిన అంటే మై ఎస్క్యూఎల్ యూ వర్షన్ చెక్ చేసినప్పుడు ఇందాక మనకి ఎర్రర్ వచ్చింది కదా, ఇప్పుడు రాదు. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది 8.0.29 అని వచ్చింది. సరే, ఇది సింపుల్గా మైఎస్కేల్ని డౌన్లోడ్ చేసుకోవడం. నెక్స్ట్ నేను ఈ మైఎస్కేల్ని కమాండ్ ప్రాంప్ట్లో ఎలా యూజ్ చేయాలో చిన్న చిన్న క్వరీస్ అనేవి చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.